బాహుబలి 2 విడుదలైన నాటి నుండి రాజమౌళి దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరన్న దానిపై రకరకాల చర్చలు జరిగాయి. దాదాపుగా అందరి అగ్రహీరోల పేర్లు వినిపించగా ఒకనొక సమయంలో అయితే జూనియర్ ఎన్టీఆర్ తో జక్కన చేయబోతున్నాడన్న వార్త బలంగా హల్చల్ చేసింది. ఆ తర్వాత మెగా కాంపౌండ్ నుండి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్లు అర్జున్ తో గాని రామ్ చరణ్ తో గాని అన్నప్పటికీ ఫైనల్ గా చెర్రీకే ఓటు వేసినట్లుగా ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అవి పుకార్లు కాదని, నిజంగానే రాజమౌళి రామ్ చరణ్ మరోసారి జత కలవబోతున్నారని దాదాపుగా ఖరారైంది. ఈ విషయాన్ని అటు రాజమౌళి గాని ఇటు మెగా వర్గం గాని ప్రకటించలేదు గాని జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయం తెలిసి వచ్చింది. తన తదుపరి సినిమాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోతుననే మాటపై అవన్నీ ఒట్టి పుకార్లేనని తేల్చిన తారక్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉంటుందని స్పష్టం చేశారు. అంతేకాదు జక్కన చిత్రంపై కూడా ఓ క్లారిటీ ఇచ్చారు. తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని, అయితే అది ఎప్పుడు ఉంటుందనేది ఆయనే తేల్చాలని, ఇప్పుడైతే ఖచ్చితంగా లేదని ఓ ప్రకటన చేయడంతో రాజమౌళి తదుపరి హీరోపై క్లారిటీ వచ్చేసినట్లే. అంతకుముందు హల్చల్ చేసిన విధంగా మెగా లాబింగ్ వర్కౌటైనట్లు కనబడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రంగస్థలం సినిమా పూర్తి కాగానే రాజమౌళి రామ్ చరణ్ సినిమా సెట్స్ పైకి వెళ్లే సంకేతాలు కనబడుతున్నాయి. ఇందుకు అనుగుణంగా తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా సందడి చేస్తున్నాయి. రంగస్థలం సెట్స్ లోకి మెగాస్టార్ చిరంజీవితో కలిసి రాజమౌళి వెళ్లడం అనేది దీనికి సంకేతాలు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక మిగిలింది అధికారిక ప్రకటన మాత్రమే. అది వచ్చిన తర్వాత మెగా ఫ్యాన్స్ కు రాబోయేదంతా పండుగ సమయమే. మరి వీరిద్దరూ కలిసి మగధీర 2ను ప్లాన్ చేస్తారో లేక కమర్షియల్ సక్సెస్ లకు నిలయమైన మా సబ్జెక్ట్ ను ఎంపిక చేసుకుంటారో చూడాలి. చెట్టు గట్టు ఎక్కాలే, కంచే కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపి తేవాలే, మా బతుకమ్మను తాంబాలంలా.